ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణము ఏంది కథ ఏంది కారకాణి అంటే నేను ముందుగా ఈరోజు మా పార్టీలో పనిచేసినటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా రికార్డెడ్ పెట్టి మీడియాకు రిలీజ్ చేసింది అన్నే అనుకున్నాము అన్నతో పాటుగా కొంతమంది తయారైతే అయినారు ఎందుకంటే జర్నలిస్టులు అడిగేటువంటి మీరు అడిగే ప్రశ్నలకు ఏ రోజైనా మా అన్న సమాధానం చెప్పగలనాడా చెప్పలేడు ఎందుకంటే దాంత ధమాక లేదు కాబట్టి అంత గుజ్జు లేదు కాబట్టి అదే కోణంలోనే ఈరోజు ఆర్కే రోజా కూడా ఒక రికార్డెడ్ వీడియో అయితే వదిలింది అంటే మీరు అనుకోవచ్చు మాకెందుకు అవకాశం ఇవ్వలేదు అని మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధమైనటువంటి అరాచకాలు అక్రమాలు ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి ఎంతమంది మహిళల మీద అత్యాయత్నాలు జరిగినాయి ఎంతమంది మహిళల మీద గంజాయి మత్తులో ఏ విధంగా విచర్చన ఏమంటారు దాన్ని తెలుగులో ఏ పెద్ద పెద్ద పదాలు లే సరే ఏదో ఏ విధంగా మహిళల మీద దాడులు జరిగినాయి ఇప్పుడు జగనన్న ఇంటి దగ్గరనే ఒక మహిళని ఒక దళిత మహిళని గంజాయి మత్తుల్లో ఏ విధంగా ఇది చేసినారనేది మన మనందరికీ కూడా తెలిసిందే ఇటాటివన్నీ కూడా మీరు లేవనెత్తారు ఎందుకు మీ యొక్క జర్నలిస్టులు ఏం చేస్తారంటే మేడం మీ యొక్క ప్రభుత్వంలో ఈ విధంగా జరిగినాయి కదా వాళ్ళను ఏ విధంగా మీరు శిక్షించినారు ఎంతమంది నిందితులకు శిక్ష పడేలా చేసినారు అని చెప్పి మీరు అడుగుతారు మేము సమాధానం కూడా చెప్పలేము కాబట్టి అందుకని చెప్పి ఆర్కే రోజా కూడా ఒక రికార్డెడ్ వీడియో అయితే వదిలింది ఆర్కే రోజాకు శనివారం రోజు నేను వదిన చెప్పినటువంటి మేరకు వదిన ఆదేశాల మేరకు వదిన అడిగినటువంటి ప్రశ్నలకు నేను షోకాజ్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఆర్కే రోజాకు ఏమో ముందు దానికి సమాధానం చెప్పుకుంటా అంటే వదిన మాట అంటే నీకు లెక్కలేదా అంటే అంత అవులే అనే ఇప్పుడు వదిన ఏ విధంగా పార్టీలో కీలకంగా అన్నటోడు ముడుచుకుంటాడు వదిన చూచే నువ్వు పెద్ద ఇదే తోపువా తుడు కానువా నువ్వేమన్నా ఏమన్నా మరి ఇప్పుడు ఆ వదిన ఇచ్చినటువంటి సోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా నిన్ను ప్రెస్ మీట్ ఎవడు పెట్టమన్నాడు అసలు నీ లంగాలో మాటలు ఎవడు మాట్లాడమన్నాడు ఏమవసరం నేను పార్టీకి ఏ విధంగా పనిచేస్తున్నా వదినే ఉన్నా పెట్టిందా నీకు చెప్పిందా నువ్వు ప్రెస్ మీట్ పెట్టని చెప్పి లేదు కదా నీ ఇష్టానుసారంగా నువ్వు వెంట పెడతావు ప్రెస్ మీటు అందుకోసమే అని చెప్పి నిన్ను వదిన ఏం చెప్పిందంటే మన జిఎండి కృష్ణమోహన్ గారు రాసి పంపించినటువంటి పేపర్ ఇది నేను దీన్ని చదువుతున్నా వినండి క్రమశిక్షణ ఉల్లంఘన కింద నీ మీద చర్యలు పార్టీ నుంచి బయటికి పంపించడం బహిష్కరిస్తా పెద్ద అన్నకి ఇచ్చే మూడు రోజులు పడతారు కదా రైస్ అవ్వాలంటే పార్టీ నుంచి నిన్ను బహిష్కరిస్తడం అయితే జరిగింది అది ఏ సెక్షన్ కింద అని అంటే పార్టీ నిబంధనావళిలోని బా ఏంది స్వామి ఇంత తెలుగు ఇంత స్వచ్ఛమైనంత మంత్రాలు ఉన్నట్టున్నాయి కదా అయినా అన్నైతే మింగే పనే కదా అందుకే నేను మింగనని చెప్పింది పార్టీ నిబంధనావళిలోని ఇరవై రెండవ సెక్షన్ పదిహేడవ క్లాజ్లో ఏబిసి ప్రొవిజన్ల ప్రకారం పార్టీ నుంచి బహిష్కరించడం అయినది వారని పాసుకోవాల తెలుగు ఇదేం మామూలు తెలుగు కాదే నువ్వు కానీ పన్నీర్ సల్వామణి కానీ అదే మీ మొగుడు సల్వామని కానీ నీ అన్న శివకుమార్ రెడ్డి కానీ ఎటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేదానికి మీకు లేదు మీరు అర్హులు కాదు అని చెప్పి వదినైతే ఒక నాకు పంపించిన మాట జరిగింది నేను దీన్ని ఖచ్చితంగా మీ పెన్ను వరే అదే పెన్నేనారా అది ఏరుకో వచ్చి పెట్టినారు కదరా మళ్ళీ ఏమైంది తగులే ఏం పోయి ఏమేమైంది ఏ అన్నకు క్యాప్ ఒకటి సంతూర్ సభ్యులు లైబాయ్ సబ్బులకు వచ్చేటి పెడతారా అన్నకు రీఫుల్ ఇచ్చినారా ఎట్టా అందుకేనేమే బయటికి వెళ్ అంది మంచి పెన్ను ఒకటి మూడు రూపాయలు పెన్న కొనుక్కోండు రా అమ్మ జీవితం అంత గడ సరు లాంటి అబ్బాయినాయి చేస్తావు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్కే రోజా వదిన మాట లెక్క చేయకుండా ఆమె ఇచ్చినటువంటి సోకాజు నోటీసులకు ఎటువంటి సమాధానం చెప్పకుండా అదేవిధంగా ఈరోజు మళ్ళా పార్టీలోని నాయకుల్ని ఎవరిని అడగక్కుంటా ఈ ఇష్టప్రకారం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడము అందుకోసం అని చెప్పి ఆమెనైతే పార్టీలోంచి మన పార్టీ నుంచి మన వైసీపీ పార్టీ నుంచి ఆమెను కఠినంగా శిక్షించి బహిష్కరించడం అయితే జరిగింది పోతే ఒకవేళ నువ్వు అన్నతోనే ట్రావెల్ చేయాలా నేను అన్నతోనే ఉంటాను అనే నీకు ఇదిగన ఉంటే ఆలోచన ఉంటే అపరాధ రుజుము బా ఎవరు రా స్వామి ఈ మాదిరి రాశా తెలుగుగా అన్నకైతే అన్న అయితే అసలే జరిగే పని కాదు మూడు రోజులు పడుతుంది అపరాధ రుజుము అని చెప్పి అన్ననాలు అంటే ఏడు రోజులు పడుతుంది కింద కామెంట్లో తెలియజేయండి రోజు లేరా అపరాధ రుజుము అంటే ఒక రోజుకు లక్ష రూపాయలు మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు పాటు నువ్వు అపరాధ అపరాధ రుజుముగా కట్టగలిగినావంటే కట్టినావు అంటే వదిన ఆ రోజు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కట్టిన తరువాత మూడు వందల అరవై ఆరో రోజు తప్పకుండా రోజుకు లక్ష రూపాయలు లెక్కన మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు కట్టినావంటే మూడు వందల అరవై ఆరో రోజు వదిన ఆలోచన చేసేదానికి సిద్ధంగా ఉంటుంది ఆలోచన ఆమె మర్చిపోయినా కూడా నేనైతే తప్పకుండా వదినకు పని గుర్తు చేస్తానని ఆర్కే రోజాకు తెలియజేసుకుంటూ ఇటువంటి తెలుగుని నేను మొదట చదువుతున్నా ఏమన్నా తప్పులు పాడు ఉంటే క్షమించండి అన్న అయితే ఎం రోజు చదివేవాడు కూడా కామెంట్లో అయితే తెలియజేయండి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా మరియు డిజిటల్ మీడియా వాళ్ళకు సోషల్ మీడియాలో సైనికులుగా పనిచేసేటువంటి వాళ్ళకు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం